ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సోషల్ మీడియా ఉంది కదా సార్. సో ఇప్పుడు జనరేషన్ అంతా ఇందులో ఉన్నారు. సో మీరేం చేశారంటే ఓల్డ్ జనరేషన్ ప్రేమను చూపించారు. సో దానికి థ్యాంక్ యూ సార్. అలాగే ల్యాండ్ ఫోన్, గ్రామ్ ఫోన్, రికార్డర్స్ ఉన్నాయి కదా, వాటి విషయంలో మీరు క్లుప్తంగా బాగా క్లియర్గా వెళ్ళేసి దాని గురించి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి వెనకాల జరిగినటువంటి స్టోరీ ఏమైనా చెప్పగలరు? ఇది ఒక 80s 90s జరిగిన కథ అని ఎప్పుడైతే ట్రూ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పిందో, నాకు ఫస్ట్ ఫోకస్ దీని మీదకి వెళ్ళింది. ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటే ఉండే ఒక డిఫికల్టీస్, ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే ఉండే ఇది. ఇప్పుడు ఏముంది, గర్ల్ ఫ్రెండ్ గుర్తురాగానే హాయ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు, వెళ్ళి చూడాలంటే వీడియో కాల్ చేసుకుంటారు. బట్ ఆ రోజుల్లో అమ్మాయి చూడడమే చాలా కష్టం, ఇబ్బందిగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. సొసైటీకల్ నార్మ్స్ అలా ఉండేవి. సో అది చూపిద్దామని కొంతమంది అడిగారు, ఏంటి ఆ టైంలో జనరేషన్ తీస్తే ఇప్పటి జనరేషన్ కరెక్ట్ అవుతారా లేదా అని. సో నాకేంటి, నాకు మహానటి విపరీతంగా నచ్చింది. మహానటి ఈ జనరేషన్ సినిమా కాదు కదా. సో ఎక్కడో పవర్ఫుల్గా కమ్యూనికేట్ అయిన సీన్స్ అన్నీ మీకు బాగా గుర్తున్నాయి. కొన్ని 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 హిందీ సాంగ్స్ అవి ఉండేసరికి కొంతమంది 80s 90s సాంగ్స్ కొంతమంది యూత్ కనెక్ట్ అవ్వలేదు. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని కూడా ఎందుకన్నానంటే, ఐ హావ్ రెడ్ ఆల్ ద రివ్యూస్, మొత్తం అన్ని రివ్యూస్ చదివాను నేను. అందులో పర్సనల్ అటాక్స్ ఉన్నాయి, అవన్నీ నేను పక్కన పెడితే అందులో నచ్చిన అంశాలు చాలామంది రాశారు. అండ్ అందులో ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు గ్రేటానందమూర్తి గారికి చేరిన ఇంటర్వ్యూ వల్ల వచ్చి ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అతను ఎంత అటాక్ చేసినా ఏం చేసినా నాకు రివ్యూలో గ్రేటాంధ్రాలో నేను మన గురించి చెప్పా, గ్రేటాంధ్రాలు రాసిన రివ్యూలో నాకు చాలా విషయాలు నచ్చాయి ఫ్రాంక్గా. సో మీరు 80s 70s అన్నారు, నేను వాగ్దానం సినిమాలో ఒక పాట ఘంటసాల గారు సీతాకళ్యాణ పాట పెట్టే ఆ పాయింట్ని గ్రేటాంధ్ర రివ్యూ ఆయన పర్టికులర్గా నోట్ చేశాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ కదా ఇది, గుర్తుంచి ఉంటుందా లేదా ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారా లేదా అన్నప్పుడు, ఇలాంటి రివ్యూస్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అతను 2.25 ఎంతో ఇచ్చాడు, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. బట్ నేను చదివిన రివ్యూలలో అతను మెన్షన్ చేసిన అవన్నీ నాకు బాగా నచ్చాయి. సో అవన్నీ బేస్ చేసుకొని నాకు తెలిసి ప్రతి డైరెక్టర్కి తను చేసిన వర్క్ చాలా గొప్పగా ఉంటుంది. ఒక్క ఫ్రేమ్ తీయాలన్నా సరే ఒప్పుకొని దర్శకులను చూసా. అలాంటిది సమ్ 11 to 13 minutes ఈ రివ్యూస్లో వచ్చిన కామన్ పాయింట్స్ అన్నీ తీసుకొని 11 to 13 minutes ట్రిమ్ చేశాను నేను యాక్చువల్గా. సో నేను రివ్యూస్ని సీరియస్గా తీసుకుంటాను చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో రవితేజ గారి పక్కన జిగ్గి గారికి మంచి మాస్ క్యారెక్టర్ పడింది. యాజ్ అ డైరెక్టర్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి హీరోయిన్స్ చూస్ చేసుకునేటప్పుడు? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, డే వన్నే ఆడియన్స్ అంటే జనరల్గా ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు కానీ ఇప్పుడు చాలా కొంచెం సైలెన్స్ అమ్మ ఇక్కడ నిలిచిన వాళ్ళందరూ కొంచెం సైలెన్స్. ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు కన్నా. సో డే వన్నే ఫిక్స్ అయిపోతున్నారు సినిమాలో ఉంది సినిమాలో ఉంది, అది మీకు ఓకేనా? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? యా 100% అండి, సినిమా చూడాలా వద్దా అనేది మన ట్రైలర్ని బట్టి, మన సాంగ్స్ రిలీజ్ ముందే బ్లాక్ బస్టర్ అయ్యి ఒక సాంగ్ రెండు సాంగ్ కాదు ఎంటైర్ ఆల్బమ్. జిక్కి సాంగ్లో లిరిక్స్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు చాలామంది, ఎన్ని రోజులైంది ఇలాంటి లిరిక్స్ వినని. సో డే వన్ డిసైడ్ అవ్వడానికి సినిమా చూడడానికి, ఇప్పుడు సినిమా నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే పర్సనల్ ట్యాక్స్ పక్కన పెట్టేస్తే సినిమా నచ్చిన వాళ్ళు కూడా టికెట్ కొనుక్కున్న సినిమా, అరే హరీష్ ఒక సినిమా తీసాడు బాగుంటుంది అని సాంగ్స్ విను, ట్రైలర్ విను, టీజర్ విను, లోపలికి వచ్చిన వాళ్ళు కదా. సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి హూ ఎవర్ వాచ్ మై ఫిల్మ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్. ఐ రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్ హూ బాట్ ద టికెట్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ దట్. సో జిక్కి అనే క్యారెక్టర్కి ఎందుకు కొత్త అమ్మాయికి వెళ్ళామంటే, ఆ 90s ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో అనిపించడానికి. సో ఫ్రెష్ ఫేస్ అయితే న్యాచురల్గా ఆ స్ట్రీట్లో ఒక జిక్కి అనే అమ్మాయి ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ స్టార్స్ని సూపర్ స్టార్స్ని పెడితే వాళ్ళు చేసిన మిగతా మోడర్న్ సినిమాల తాలూకు ఇమేజ్ అంతా ఓవర్ షాడో అవుతుందని అలా పెట్టాము. సాంగ్స్లో డెఫినెట్గా ఐఎమ్ ఎ కమర్షియల్ ఫిల్మ్ మేకర్, ఐ లవ్ సాంగ్స్. నేను చాలామంది సోషల్ మీడియాలో మోడర్న్ రాఘవేంద్రరావు అంటున్నారు, ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. సాంగ్స్లో డెఫినెట్గా సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. ఒకవేళ ఉమెన్నే ఆబ్జెక్టిఫై చేయాలనుకుంటే సినిమా అంతా మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయి లంగావణిలో ఉంటుంది లేదా శారీలో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా టాకీలో తీసిన సీన్స్లో కూడా ఎక్కడ కావాలని చెప్పి, ఈవెన్ తో యంగ్ కపుల్ ఆర్ ఇన్ లవ్, ఎక్కడ కూడా అనవసరపు ఎక్స్పోజింగ్ కానీ అది ఇప్పుడు చేయలేదు. సో నేను చెప్తున్నా కదా, కన్వీనియంట్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు టాకీలో ఒక 40-50 సీన్లు అమ్మాయి ఉంటే ఆ లంగావణి వదిలేసి సాంగ్స్లో ఎప్పుడో వచ్చే ఒక సాంగ్స్లో పట్టుకుందాన్ని అబ్జెక్టిఫై చేస్తారు. సో ఇవన్నీ చూసినప్పుడు నవ్వు వస్తుంటుంది. ఓవరాల్ సినిమా అయితే మీ టేకింగ్ కానీ రవణ్ యాక్టింగ్ కానీ సత్య అన్న కామెడీ మెయిన్ చాలా బాగున్నాయి అన్న. అండ్ సినిమా గురించి అయితే ఇంకా క్వశ్చన్స్ ఏమి అడగాలనుకోవట్లేదు. అండ్ ఐ థింక్ రవి అన్న మీరు చాలా క్లోజ్ అని తెలుసు,
సో రవానికి మీకు ద మెమొరైజ్డ్ సిచ్యువేషన్ మాకు చెప్తారా, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉన్న మెమొరబుల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకుంటారా? రవణ్యకి నాకు ఎప్పుడు కలిసినా మెమొరబులే. హీ నెవర్ బిహేవ్స్ లైక్ ఎ స్టార్. ఒక స్టార్ అంటే నిజంగా మన సూపర్ స్టార్ మన అన్నయ్య అయితే ఎలా ఉంటుందో, మీ అన్నయ్య ఒక సూపర్ స్టార్ అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప. నేను అతన్ని స్టార్లో చూస్తాను తప్ప ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయరు, ఆయన ఫీల్ అవ్వరు. ఎవ్రీడే ఈజ్ అ మెమొరబుల్. సో మన సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలిశాను. కలగానే ఏంటబ్బాయి కొంచెం డివేటాక్ వచ్చినట్టుంది అంతే కదా అన్నారు. అవుననే లేదు కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాను అంటే సరే ఓకే కానీ ఆల్ ది బెస్ట్ అన్నారు. కలిసారు షార్ట్ రెడీ అయిపోయింది అని వెళ్ళిపోయారు. సో ఏది ఆయన అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు బేసిక్గా. సో ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం. అండ్ కళ్యాణ్ గారితో మెమొరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే గబ్బర్ సింగ్ వెనక థర్డ్ డే రిలీజ్ అయిపోయిన థర్డ్ డే కలిశారు. థర్డ్ డే కలిస్తే ఆయన కూడా లాస్ట్ అంటే అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో అప్పుడు కూడా బాగా స్ట్రెస్ అయ్యాం కదా, హెల్త్ జాగ్రత్త, నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నావు, బాగా చేయి, ఇప్పుడు పెద్ద సక్సెస్ వచ్చింది కదా, జాగ్రత్త ఇలా చెప్పారు తప్ప ఆ సినిమా అక్కడ ఎంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఎక్కడంత కలెక్ట్ చేసింది అసలు అడగలేదు. ఆయన కూడా అన్ని సంవత్సరాల తర్వాత అంత పెద్ద హిట్ వస్తే దాన్ని అసలు పెద్దగా నెత్తికి ఎక్కించుకోలేదు. సో అక్కడ ఐ ఫెల్ట్ దట్ ఇస్ అ బెస్ట్ మెమొరబుల్ సీక్వెన్స్. అలాగే మొత్తం డబ్బింగ్ చెప్పేసిన తర్వాత ఆయన, నేను ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను, ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు, హరీష్ ఇట్రా అని చెప్పి ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది నేను చెప్పను, బట్ నా అభిమానులందరికీ నువ్వు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నావు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో అది రిలీజ్ బిఫోర్ ఊహించారు ఆయన, దానికి నేను అదే ఆ షేక్ హ్యాండ్ ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ సార్, ఐఎమ్ దివి. యా, నెక్స్ట్ రామ్ పోతినేని గారితో మూవీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి చాలా. రూమర్స్ ఏం కాదమ్మా, క్వశ్చన్ అడగండి. అది నిజమైతే అది ఎలాంటి మూవీ అయి ఉండొచ్చు? యా డెఫినెట్గా రామ్ని చాలాసార్లు కలిశాను. ఇంకా రామ్ ఎనర్జీ గురించి, అతని పర్ఫార్మెన్స్ గురించి, అతనుకున్న సినిమా పట్ల రామ్కున్న డెడికేషన్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మొన్న కూడా ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్కి ఆయన షిఫ్ట్ అయినప్పుడు 15 డేస్లో వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఎలా సంపాదించాలని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. డెఫినెట్గా రామ్ గారికి నేను ఏం చేశానంటే ఇంతకుముందు ఒకసారి ఒక ఇద్దరు హీరోలను కట్ చెప్పా. సో ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది, ఇంతకుముందు ఒకసారి చెప్పా. సో అందులో అసలు ఒక ఫైట్ కానీ ఒక చిన్న చెంపదెబ్బ కూడా ఉండదు. సో ఐ వాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఒకసారి చెప్తే బ్రో మన ఇద్దరం చేస్తే ఫ్యాన్ 5లో తిరగాలి, ఇది 2లో తిరుగుతుంది అన్నాడు. సో ఆ లైన్ విన్నాక నేను ఓకే రామ్, 5లో తిరిగే ఫ్యాన్ తిరగడం కాదు, అసలు టాప్ లేచిపోయే కంటెంట్తోనే వస్తాను నేను అని చెప్పి వచ్చాను. సో యా వెరీ సూన్ ఐఎమ్ ఈగర్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫిలిం విత్ రామ్. వెరీ సూన్ ఉంటుంది.